గంభీరమైన మాటలు, వాస్తవంలో మాత్రం వృధా కోతలు. ప్రస్తుతం యూరప్ దేశాల తంతదే. ప్రపంచం మొత్తానికి చెప్పింది రష్యా మీద ఆంక్షలు పెట్టమని, కానీ వాళ్ళు మాత్రం ఆయిల్ కొనుక్కుంటారు. ప్రపంచం మొత్తానికి చెప్తారు రష్యాతో దూరంగా ఉండమని, కానీ అదే రష్యాతో వజ్రాల వ్యాపారం, బంగారం వ్యాపారం, ఎరువుల వ్యాపారం మాత్రం ఇల్లు చేస్తారంటే, తమకు కావలసినవి అయితే కొనుక్కుంటారు, మిగతా ప్రపంచాన్ని మాత్రం రష్యాకి దూరంగా ఉండమంటారు. ఆ విధంగా బ్లాక్మెయిల్ చేసి రష్యా దగ్గర తక్కువ ధరకు నొక్కేయాలంటూ ఉద్దేశంతోనే ఆయుధాలని ఉక్రెయిన్కి ఇచ్చి తమ దేశాలకు ఏం నష్టం లేకుండా పోతే ఉక్రెయిన్ వస్తే రష్యా అన్నటువంటి కోణంలో నడుస్తుంది. మనకు అప్పట్లో మన మోహన్ బాబు గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, అల్లరి ప్రియుడులోనో సరే అల్లరి ఏదో సంథింగ్ ఒక సినిమా ఉంటుంది, దాంట్లో వచ్చేటప్పటికి మోహన్ బాబు అల్లరి ప్రేమికుడుగా ఉంటాడు, అక్కడ ఇద్దరు అమ్మాయిలతో సరసాలాడుతుంటాడు. అక్కడ అదే సందర్భంలో అడిగినప్పుడు చెప్తాడనమాట, వేస్తే ఏది వెంట్రుక వేసాను, వేణి వస్తే గనక కొండ, పోతే గనక ఎంట్రుక అని. ఇప్పుడు ప్రస్తుతం అదే ఎత్తుగడ ఇక్కడ సాగుతున్నటువంటి పరిస్థితి అమెరికా యూరోపియన్ దేశాలకు సంబంధించి. రష్యా మీదకి ఉక్రెయిన్ని వాడిని తీరా చూస్తే, పోతే ఉక్రెయిన్, వస్తే రష్యా అనే మొక్క చెక్కలే వీళ్ళ చేతికి వస్తుంది. ఇప్పుడు అందులో భాగంగా కొత్త ఎత్తు వేసుకొచ్చారు. ఏంటయ్యా అంటే, తాజాగా బయటపడినటువంటి ఒక నిజం, ఇప్పుడు వాళ్ళు డ్రోన్లు వాడుతున్నారు కదా, ఆ డ్రోన్లు ఇరాన్ నుంచి అని చెప్తుంది కదా, బట్ ఆ డ్రోన్ల టెక్నాలజీ బదిలీ అవుతుంది బ్రిటన్ నుంచి. బ్రిటన్ నుంచి డ్రోన్ల టెక్నాలజీ ఇరాన్కి వెళ్ళి ఇరాన్లో డ్రోన్లు తయారు చేసి రష్యాకు వచ్చి అవే ఇప్పుడు యుద్ధంలో వాడుతున్నారు. అంటే ఎక్కడ ఏది ఆగట్లేదు. కాకపోతే ఈ ఆంక్షల కారణంగా 4 రూపాయలు ఎక్కువ అవుతాయి అంతే.